వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు నేను దొండకాయ డీప్ ఫ్రై చేయడం చూపిస్తున్నాను. ఇవి 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నా. ఒక దొండకాయలో 4 పీసెస్ కట్ చేసి పెట్టిన, పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి దొండకాయలు. ఇవి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, మినప్పప్పు, ఉప్పు, కారం, పసుపు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాలి, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె పోసి పెట్టుకుందాం. నూనె వేడైన తర్వాత డీప్ ఫ్రై చేస్తాం దొండకాయలు. ఆయిల్ వేడెక్కింది, దొండకాయలు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాం. అన్ని విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన దొండకాయల్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసిన, 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచిన, ఇలా మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలి ఫ్రైకి, డీప్ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత పచ్చిమిర్చి వేసి వేయాలి. ఉల్లిగడ్డలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం, త్వరగా వేగుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుని వేయించుకోండి. స్పూన్ పసుపు, ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసిన దొండకాయలు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఉప్పు వేసి కలుపుకో. కొంచెం ఉప్పు కారం కలుపుకోవాలి. మూత పెడదాం, 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేద్దాం.
2 మినిట్స్ అవుతుంది మూత తీస్తాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. డీప్ ఫ్రై రెడీ అయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.